అన్నా ఒకసారి ఆగా ఆగు అరే ఆగన్నా ఒకసారి ఆగా అరే ఆగా ఆగు అన్నా ఆగన్నా బాబు అరే ఈ ఫోన్ పట్టు ఒకసారి పట్టుకుంటా మంచి పట్టుకు దగ్గరగా ఫోన్ పడేసేవారు అన్నా ఒక నిమిషం ఆగన్నా అన్నా ఏంది ఏంది ఈ వర్షంలో ఈ బండి కొంచెం ఈ ఒక రెండు నిమిషాలు ఆగితే కొంచెం బయటికి కూడా ఇచ్చి వచ్చాం కొంచెం వరకు కొంచెం ముంగడిగా ఏంది ఈ వర్షంలో అసలు ఏంది దగ్గరికి ఉంటాకిరాకుంటుందో లేదు లేదంటే ఇట్లా మిగిలిన కూరగాయలు నెట్టుకోవాలి ఇంటికాడ పెట్టుకోవాలి ఆడిపోతే వాడేయాలి లేదంటే అమ్ముడు పోతే అమ్మాలి. నిజంగా చెప్పానంటే నేను కొంచెం అయింది అదే కొంచెం తాగేసి ఉన్నా అనమాట. రెండు పెగ్గలు తాగి బయటకు వచ్చి ఇట్లా టిఫిన్ ఇందామని వస్తే నేను చూసిన ఏంది ఈ నైట్ ఇట్లా నెట్టుకోబోతుండే అని చెప్పి చూసిన. వర్షం రానా ఇక ఎండ అయినా వాన అయినా ఏదైనా కష్టపడడం తప్పదన్న కష్టపడడం లేదు కాదు. ఓకే పెళ్ళైంది పెళ్ళైంది పిల్లలు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారా? ఇద్దరు. ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చదువుతారు. ఓకే 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 సరే ఫోన్ ఇడి. యో గాయ్స్ ఇగో నైట్ అయితే 1 అవుతుంది 12:31. ఇగో అన్న అయితే ఇట్లా నెట్టుకొని ఇట్లా వస్తున్నాడు చూసిన. సో ఇంకా చెప్పన్న అసలు ఏంటిది ఈ నైట్ టైంలో ఇంతసేపు? నైట్ టైంలో అని కాదు అది పెద్ద మ్యాటర్ కాదు, నైట్ టైం అందరు చేస్తారు. కాకపోతే ఈ 3-4 డేస్ నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఇక ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. కష్టపడితే తప్పదు. గిరుగున్నప్పుడు గిరాకు వస్తుంది, గిర్రు లేనప్పుడు గిరాకు రాదు. ఏ టైంలో గిరాకు వస్తుందో తెలియదు, ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. అందువల్ల కష్టపడంతో ఏది రాదు. కష్టపడతాం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వస్తున్నామంటే ఎవరైనా గిట్లనే డే టైంలో వండుకుంటారు కదా వంట తింటూ ఎవరన్నా తలుపుతారు అని చెప్పేసి అది దేశంలో అది ఆగిపోయినాం. ఇక చిన్నగా వస్తుంటే ఏదైనా కిరాకు తలుతుందో లేదంటే ఇస్తాం లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం లేదంటే మిగిలిన కూరగాయలు రేపు అమ్ముకుంటాం. మళ్ళీ అమ్ముతాం లేకపోతే పడేస్తాం. ఓకే అన్న ఒక మాట ఏంటంటే ఈ చూడు ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి. ఈ బెండకాయలు ఒక నాకు తెలిసి ఎన్ని కేజీలు ఉంటాయి? 10 కేజీలు. ఈ ఒక 10 కేజీలు టొమాటోలు ఒక ఇవి ఉన్నాయి. దొండకాయలు ఒక 8 కేజీలు. మునక్కాయలు నార్మల్ ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయి చెప్పు? 15 వందలేనా ఇవన్నీ అమ్మితే? అబ్బో ఇవన్నీ అమ్మితే ఒక్కసారి ఎన్ని ఏనం కూరగాయలు ఉన్నాయి నాకు తెలిసి. బెండకాయలతోటి నేను ఒక 20-30 రోజులు నాన్ స్టాప్ తినవచ్చు. ఆ టొమాటోలు అయితే దీనిలోకి పనికి వస్తాయి. ఓకే అబ్బో ఈ దొండకాయలు ఇవి ఓకే మొత్తం అమ్మితే 15 వందలు వస్తాయా? సరే ఇప్పుడు నేను ఇవన్నీ మొత్తం నేను కొనుక్కుంటా. ఓకేనా? ఈ మొత్తం కొనుక్కుంటా. ఓకేనా? ఎంతకి ఇస్తావు చెప్పు? 1200 ఇస్తావా? 1200 ఇస్తావా? ఏందన్న ఇన్ని కూరగాయలు 1500? నిజంగా ప్రామిస్ చెప్పాలంటే ఒక నేను ఇప్పుడు తాగేసి ఉండలే కొంచెం తప్పు అనుకోకు. ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటే ఇప్పుడు బీపీ అనుకో 1500-1600 ఎంతో ఉంది ఒక బీపీ. అప్పుడు ఇవన్నీ అమ్మితే కూడా సరే నాకెంతకి ఇస్తా చెప్పు నేను మొత్తం తీసుకుంటా ఇవన్నీ తీసుకుంటా. 1200 ఇస్తావా? నిజం చెప్పు. నిజం చెప్పు. నిజంగా? నిజంగా 1200. చెయ్యి నొప్పి లేస్తుంది ఒక్క నిమిషం. ఈ చెయ్యి పట్టుకుంటా. హాయ్ 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 బ్రో. అట్లేం లేదు బ్రో, ఏదో అట్లా. సరే అట్లాంటిదే బ్రో, ఏదో చేస్తున్నావు. అంటే నేను నార్మల్గా చెప్పాలంటే అన్న నిజానికి నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను. ఎవరు వస్తుందో మాట్లాడు. హాయ్ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ బ్రో? హాయ్ సూతరా వీడియోలు? ఏం లేదు బ్రో, ఒక 2 పెగ్గులు వేసి నార్మల్ బయటకు వస్తుంది ఇల్లు అన్న కనిపిస్తే ఒక చిన్న వీడియో ఏదో అట్లాంటివి చేసి సంథింగ్ ఇట్ విల్ బి బెనిఫిట్ టు హిమ్ అట్లానే ఒక చిన్న వీడియో వేద్దామని అట్లా వచ్చిన. లేదు లేదు ఏం కాదు, ఈ బండి మొత్తం కానీ కొనేస్తున్నాయి ఇప్పుడు. ఏం లేదు. ఓకే బ్రో చూస్తున్నా వీడియోస్. ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో, జాగ్రత్తగా వెళ్ళండి మళ్ళీ. ఓకే మనం ఈ టైంలో ఆన్లో ఉంటాం తెలుసు, బట్
బీ కేర్ఫుల్ ఓకే ఓకే బ్రో రైట్ రైట్ బాయ్ 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 ఈ చైన్ ఒపిలేస్తుందన్న ఈ సైడ్ ఇట్ సైడ్ పడతా మీ రేట్ 500 అన్న సరే నా రేట్ వచ్చేసి 5000 అన్న 5000 ఆ అంటే బండితో సహానేది నాకు బండి వద్దులే ఈ బండి నేను కొనుకుంటే ఇక నేను కూడా కూరగాయలు అమ్ముకుంటా తప్పేం తప్పేం లేదు బండితో సహా అంటే 5000 అది సరే అన్న ఇది 5000 కాదు ఎక్కువ అవుతది అంటే మీరు బండితో కొడుతున్నారు సరే బండితో సహా బండితో అయితే 7000 అవక 8000 అయితే బండితో అయితే సరే నాకు బండి వద్దు కానీ ఈ కూరగాయలు ఇవే అంతే ఇగో ఇదిగో ఇగో ఇది తూకం వేసే కాట కూడా నాకు వద్దు ఓన్లీ కూరగాయలు కూరగాయలు నా రేట్ అయితే 5000 5000 అంటే धर्मेना వదలే గాని నీ మాట నా మాట కాదు ఇగో పక్కన ఏటిఎం ఉంది ఆడి వరకు నా కోసం వస్తే ఓకే ఇవన్నీ తీసుకుంటా ఆ వచ్చేస్తా సరే దా మళ్ళా ఓకే ఓకే దా చిన్న కదా ఇది ఇచ్చేసేరా ఓకే ఇంటర్నేషనల్ కష్టపడ్డాం అన్న ఇంకో 5000 అంటే 5000 మాకు రావు అన్న అంత ఇగో మీ మేము వేసేదో 10000 5000 ఇట్లా మాలేస్తాం అన్న వస్తే వస్తే లేకపోతే రావు మాకు ఇంకో మిగిలిన ఇగో ఇవి ఉన్నాయి అన్న కూరగాయలు 5000 నే అన్న 5000 ఓకేనా 5000 ఈ కూరగాయలన్నీ నాకు ఒక సంచిలో వేసి సంచి లేదు గానా సరే ఒక్క నిమిషం నా బైక్ లో ఉంది కొంచెం ఎనికి దర్రా సంచి లేదన్నా లేదా సరే అవ్వండి బైక్ లో ఉంది సంచి తీసుకొని వస్తా సంచి తీసుకురానా ఉంది ఉంది సంచి ఉంది నా బైక్ లో సరే అన్న తీసుకురానా నీకు ఇవ్వాలని లేదా 5000 కి లేదన్నా ఇస్తా అన్న ఇస్తా సరే ఒక్క నిమిషం ఒరేయ్ దీంట్లో రెండు సంచులు ఉన్నాయిగా ఒక్క నిమిషం ఆగు అన్న ఇది చూడు ఇగో ఈ కూరగాయలు నాకే వద్దు అట్లా అన్న ఈ కూరగాయలు రేపు బిజినెస్ చేసుకో రేపు అమ్ముకో ఓకేనా ఓకే నాకేం వద్దు నేను తీసుకెళ్ళి ఏం చేయను దీంతో ఓకేనా సరే అన్న రేపు వెళ్ళి నువ్వు బిజినెస్ చేసుకో ఇంతసేపు ఏటీఎంకి వెళ్ళొచ్చిన వర్షం పడతావు అని నిలబడ్డావు థ్యాంక్ యూ ఓకేనా కానీ మంచి ఒక్కటి వాడు ఏంటంటే నాకు కూడా పెళ్ళేది కాబట్టి చెప్తున్నా ఓకేనా పెళ్ళిన పిల్లల్ని ఎంత కష్టం వచ్చినా కూడా ఓకేనా ఇంటికిరా అయ్యో అసలు నాకు వీడియో చేయాలని లేదు చాలామంది లాస్ట్ వీడియోలు అడిగారు ఎందుకంటే హెల్పింగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది హెల్పింగ్ వీడియోలు చేయి చేయి చేయని బట్ అలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు అలాంటి సిచ్యువేషన్ సిచ్యువేషన్ రాలేదు బట్ ఈరోజు ఇట్లా కనిపిస్తే ఇట్లా చేసిద్దాం అనిపించింది సో హ్యాపీ రైట్ 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 ధరకి పోదాం తొందరగా ఇంటికి వెళ్తుందా వర్షపడుతుంది